నలుగురు సభ్యులు గల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను భువనగిరి సిపిఎస్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 51 తులాల బంగారం, కేజీన్నర వెండి, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ అడిషనల్ సిపి సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను భువనగిరి సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 సభ్యుల ముఠా కలిగిన వీరికి 32 పాత నేరాలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 4లో ఒక మహిళ కూడా ఉందని, సిసి కెమెరాల సహాయంతో వీరిని గుర్తించినట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేసి వీరి నుండి 31,75,000 రూపాయల విలువ కలిగిన 51 తులాల బంగారం, 1.5 కిలోల వెండి నగలను మరియు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ అడిషనల్ సిపి సుధీర్ బాబు విలేకరుల సమావేశం తెలియజేశారు. అంతేకాకుండా వీరు మీడియా కూడా అనుగుణంగా చేశాను. మీడియా అనేది మనకు తప్పకుండా మీడియా కూడా మేము చేయడం జరుగుతుంది. వీళ్ళు పట్టుకోవడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ఆఫీసర్ అందరికీ, ముఖ్యంగా డీసీపీ బ్రాంచ్ యాత్రి గారికి, అలాగే డీసీపీ భూమిర్ యాదాద్రి రాజేష్ గారికి, తర్వాత సలీమ వైష్ణవ్ డీసీపీ గారికి, ఇలానే ఆఫీస్ ఇన్స్పెక్టర్ శివశంకర్ గారికి, ఇలానే వైద్య రవీందర్ దేశాయ్, డీసీఓ చంద్రశేఖర్, నేను వెంకన్న, రాజ్కుమార్ అందరికీ ఇప్పుడు రివార్డ్స్ అందించడం జరుగుతుంది. వాళ్ళందరికీ క్యాష్ రివార్డ్స్ ఇస్తాం. అంతేకాకుండా వీళ్ళ యొక్క సర్వీస్లో కూడా వీళ్ళు చేసిన ఫుట్బాల్ కూడా ఇంకా పెట్టడం సర్వీస్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా మొదలైన బెటర్ వేలో పర్ఫామ్ చేయడం జరుగుతుంది. దీంతో మనకి టేక్అవేస్ ఏంటంటే, ప్రజలు ముందుకు వచ్చి ఎక్కువ సిసి కెమెరాలు పెట్టడం కనుక మనం ఇప్పుడు నేరాలు అరికట్టడంతో పాటు వేరే నేరాలు పట్టుకోవడంతో పాటు ఈ కోర్టులో పెట్టినప్పుడు శిక్ష పడడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ త్రీ ఆస్పెక్ట్స్ లో తప్పని సిసి కెమెరాలు ప్రజలకు అంతేకాకుండా మేమంతా కలెక్టివ్ టీమ్ గా పనిచేస్తున్నాం. అందరు అధికారులు కేసు లో డిఫరెంట్ ఎన్టీస్ ఏమి రిలెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు చర్యలు మేము పెట్టాలన్నాయో అవన్నీ కూడా సరైన విధంగా మేము ఉపయోగించడం వల్ల ఇటువంటి ప్రొడక్ట్ నేరస్తులు ఎన్నో నేరాలు ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఇంటర్స్టేట్ పట్టుకోవడంలో చాలా యాక్టివ్ రోల్ చేస్తుంది అందరికీ.